kukunin ba kaya? Yehovah Nissi Jayadwajam Yesu Raksame Mavijayam. Vijayam Yehova Nissi Jayadwajam Yesu Raktame Ma Vijayam Jayam Jayam Yesu Raktam Jayam. నువ్వు గనక మళ్ళీ సౌండ్ సిస్టమ్ మీద గనక చెయ్యి వేసిన, నీ కళ్ళు పెట్టిన, నీ గుడ్లు రెండు పీకెత్తాడు దేవుడు. నువ్వు కొనేసి ఇచ్చేసావు, అయిపోయింది నీ కథ. ఆ తర్వాత నీ స్టోరీ ఏమీ లేదు ఇక్కడ. ఇక్కడ నీ స్టోరీ ఏం లేదు ఇక్కడ. ఒకవేళ అలా కాదనుకుంటే మాత్రం ఏది కొనే ఒక దేవుడికి? ఆమోదాన్ని ఏదో రక తెలియజేయాలి. చాలామందికి కోపం వచ్చింది, వచ్చింది కోపం. తప్పమ్మా, అలా కోపడకండి, ప్లీజ్ అండి, కోపడకండి. ఏదో నాలుగు డబ్బులు సంపాదించుకుంటాక ఈ సేవలోకి వచ్చాను. అమ్మ, మీరే కోప్పడితే ఎలా చెప్పండి? ముష్టి ఎత్తుకోవడానికి రాలేదు నేను. దేవుడి స్వరం విని దేవుని పిలుపుతో వచ్చాను. నాకేం భయం లేదు. నిన్ను కాకపోతే ఇంకొకడిని దేవుడు లేపుతాడు, నువ్వు కాకపోతే ఇంకొకడి ఇక్కడ నిలబడతాడు. దేవుడు ఆ పని జరిగించుకుంటాడు. నువ్వు అలా ప్రవర్తించినంత మాత్రాన నీకే నష్టం తప్ప నాకు కానీ, సేవకు కానీ, నా దేవుడికి కానీ నష్టమేమీ లేదు. నిన్నన్నాను దండం పెడతానండి బాబు, మీరు తేకూడదు అలా మనం అంటే, తేవాలి, అవి నేను కొన్న బాక్సులు అంటున్నాడు. ఏ నువ్వు కొంటవేంటే? నిన్నన్నాను దేవునికి ఇచ్చిన తర్వాత సొమ్ము సంచిలో చెయ్యి పెడితే ఏమవుతుందో తెలుసా? ఉరి అవుతుందని రాయబడింది. నువ్వు కొండమేంటి? అసలు నువ్వు కొండమేంటన్నాను? నువ్వు ఇవ్వకపోతే దేవుడు మరొక ద్వారాన్ని తెరిచి యూదులకు సహాయం చేస్తాడని రాయబడింది. నేను అన్నాను, అయ్యా మీరు అలా మాట్లాడడం యథార్థత కాదు అంటే, ఏమండి ప్రార్థనకి ఆయన ఇష్టం, అది ఇక్కడ ప్రార్థనకి ఇవ్వడం ఇవ్వకపోవడం అక్కడ పాస్టర్ గారి వ్యక్తిగతమైన విషయం. అది ఏమో, ఒకవేళ ఆయనకి సౌండ్ ఆపరేట్ చేసేవాడు ఎవరు లేకపోతే ఆయన బిగించుకోలేకపోవచ్చు, ప్రాబ్లం ఉంటుంది కదండి. ఒకవేళ అది సిస్టమ్ పెట్టడం ఆయనకి చేత కాకపోతే ఏమండి, మళ్ళీ ఆయనకి ఇబ్బంది రావచ్చు ఆదివారం ఆరాధనకి. అది ఆయన పర్సనల్ ప్రాబ్లం, అది నీకు తెలీదు. నేను కొన్నానని తెప్పిస్తావా? నేను అన్నాను అది మనం చేయకూడదండి. ఎవరైనా ఆయన ఏమన్నా ఇస్తాండి, నేను మీకు సపోర్ట్గా నిలబడితే మీరు నాకు సపోర్ట్గా నిలబడవలసింది పోయి మీరు ఇలా మాట్లాడకూడదని పాస్టర్ గారు అన్నాడు. నేను అన్నాను వద్దండి, ఇది అలా క్రమం కాదు. ఇది నా పని అయినా సరే మనం ఒక 1,000 రూపాయలు ఇస్తే సౌండ్ సిస్టమ్ అద్దెకిస్తారు, దాని గురించి ఆయన్ని బాధ పెట్టవలసిన అవసరం ఏముంది చెప్పండి అన్నాను. అంటే ఆయన వెంటనే చాలా సీరియస్ అయిపోయి పెట్టుకుంటే పోతే పోండి, ఈ మీరంతా ఒకటే యదవ మేళం అని తిట్టుకుంటా పోయాడు. ఈరోజు చాలామంది స్థితి ఏంటి తెలుసండి? అదే దేవుడి కార్యాలు ఎలా చేయాలి తెలుసండి? భయముతోనూ వణుకుతోనే చేయాలి. ఆ తర్వాత ఆయన గురించి నేను అడిగితే ఏంటంటే, చర్చిలోకి వస్తాడండి, కాలు మీద కాలేస్తాడండి, ఇలా 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 ఊపుతాడండి, ఎదరోళ్ళు తగులుతూ ఉంటాయండి. సరేనండి, అలాగ మేము ఫోన్లే అతను, పాస్టర్ గారు కూడా ఏం అనలేరండి, ఎందుకంటే ఆయన చాలా డబ్బులు పరిచర్యకి ఇస్తూ ఉంటారు.
అవి మీకు కొంట ఉంటారు. అప్పుడప్పుడు భోజనాలు కూడా పెట్టిస్తూ ఉంటారు ఆయన. అందుకని పాస్టర్ గారు కూడా ఏమీ ఆయన అనలేరండి. ఆయన కనుక ఎప్పుడైనా కోపం ఇస్తే పెందలకాడే చర్చి ముగించేయమంటారట, లేదంటే కొంచెం ఆలస్యంగా పెట్టమంటాడంట. అది కూడా ఆయన ఇష్టమేనంట. దేవుడి వాక్యం ఏమంటుందో చెప్పనండి. హలో, దేవుని వాక్యం ఏమంటుందో చెప్పనండి. నాశనమునకు ముందు నువ్వు కొద్ది రోజుల్లోనే నాశనం అయిపోబోతున్నావు అన్నమాట. ఇది శాపం కాదు, దేవుని ఆజ్ఞ. ఏమంట? నువ్వు కొద్ది రోజుల్లోనే నాశనం అయిపోబోతున్నావు అన్నమాట. నేను అన్నాను పోనీలే, దేవుని కృప, ఆయన మైకి తెచ్చివ్వలేదు నాకు. తెచ్చిచ్చుంటే నాకే ప్రమాదం జరుగుండేదో. ఆయన చాలా వాదం వేసాడు, నో అలా వేయకూడదు, అయిపోయింది నీ పని, నువ్వు చేసిన నువ్వు అనుకున్న పని ఏమైపోయింది, అయిపోయింది, ఇంకా అయిపోయింది. నువ్వు నా చేతిలో డబ్బులు పెట్టేవాడి, అక్కడితో నీ పని అయిపోయింది. నువ్వు నాకు ఏంటిది బడ్జెట్ లెక్కలు ఇవ్వక్కర్లా, నాకు లెక్కలు ఇవ్వక్కర్లే, కొలతలు ఇవ్వక్కర్లా, అయిపోయింది, నీ పని అయిపోయింది. లేదనుకో, ప్రభువా నేనేమి నీకు ఇవ్వలేను అని చెప్పాలి. కానీ మనము ఇచ్చి ఏం చేయకూడదు, అధికారం చేయకూడదు. మనం చేసి అధికారం చేయకూడదు. మనము సహాయము చేసి తిరిగి సహాయముగా మరి ఏ మాట మాట్లాడకూడదు. ఇది దేవుని ఆజ్ఞగా సంఘం అంతటిగా చెప్తున్నా. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇది దేవుని ఆజ్ఞ. గర్వమునకు నాశనమునకు ముందు గర్వము నడుచును. నువ్వు గర్వంగా ప్రవర్తించావు అనుకో, లేదండి ఇంకా గర్వంగా ఉంటాను అనుకున్నావు అనుకో, ఇంకా దగ్గరగా ఉందని నాశనం. ఇంకా గర్వం, చాలామంది అపవాది వాళ్ళు దూరిపోతాడు, రే ఎయ్యరా కాలు మీద కాలు అంటాడండి. ఏమంటాడండి సాతాను గడు, ఎయ్యే అంటాడు. అయ్యయ్యో పిచ్చివాడా, దేవుడు సౌలుతో మాట్లాడాడు, ముని కొనలకు ఎదురు తంతే నీ ప్రయాణము ముందుకు సాగదు, నీ ప్రయాణం ముందుకు సాగదు. నువ్వు ఏ విషయంలో గర్విస్తున్నావు, నువ్వు ఏ విషయంలో అతిశయిస్తున్నావు. కొందరు ఇక్కడ ఏం పని చేశారో ఎవరికి తెలీదు, ఇక్కడ ఎవరేం చేశారో నాకు తప్ప ఇంకెవరికి తెలీదు. అవునా కదంటారా, నేను ఎవరికైనా చెప్పానా? కానీ వాళ్ళు ఎప్పుడు మాట్లాడరండి పాపం, వాళ్ళు ఏం చేసినా మాట్లాడరు, వాళ్ళు ఏం చేసినా మాట్లాడరు. ఒక్కొక్కసారి ఏం జరుగుతుంది తెలుసండి, చక్క భోజనాలు పెట్టించమని నాకు డబ్బులు ఇచ్చేస్తారు, నేను భోజనాలు పెట్టించేస్తాను. ఎప్పుడు మీరు తింటారు కానీ ఈరోజు ఎవరు భోజనాలు పెట్టించారో కూడా తెలియదు. కొంతమంది భోజనాలు పెట్టిస్తే అవునా కదా, స్తోత్రం అనండి. కొంతమంది అంటూ ఉంటారు, ఇగో ఈ డబ్బులు పరిచర్యలో పలనదానికి వాడండి అంటారు. నేను అది వాడేస్తాను, ఈ వాడింది ఎవరికో తెలీదు, షాలేం రాజు ఖర్చు పెట్టడం కూడా వాళ్ళు ఖర్చు పెట్టారు, కానీ వాళ్ళ గురించి ఎవరికీ తెలియదు. ఇది వారు దేవుని దగ్గర ఫలము పొంది ఉన్నారని నేను చెప్తున్నాను. దేవుని స్తోత్రం అండి. వాళ్ళు ఎక్కడ ఫలం పొందుతారు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొందరైతే అలాగూ ఉండరు. మరి ఎలాగుంటారు? గర్విష్ఠుల వలే ఉంటారు. అది దేవుని మందిరములో బొత్తిగా తగదు, బొత్తిగా తగదు. మన దేవుడి సన్నిధిలో ఎంత ఎలా ఉన్నా సరే అంట మనం ఎలా ఉండాలి? తగ్గించుకుని ఉండాలి. చెప్పండి, తన్ను తాను, తన్ను తాను. అయ్యో హల్లెలూయా, తన్ను తాను తగ్గించుకుని వాడు. నేను ఇలా చెప్తాం అనుకుంటుంటే మధ్యలోనే చెప్పేస్తున్నారు మీరు రాగం తీసి. తన్ను తాను, తన్ను తాను హెచ్చించుకునేవాడు. చెప్పండి మళ్ళీ ఒకసారి, తన్ను తాను తగ్గించుకునేవాడు. మీకు హెచ్చించబడాలనుందా, తగ్గించబడాలనుందా? నేను మొన్న ఒక టీవీలో ఒక చిన్నది చూశాను. ఒక కొంతమంది వ్యక్తులు మందిరం కడుగుతున్నారంట. కడుగుతుంటే ఒక ఆయన, ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్, ఆడు నడుచుకుంటే అలా వస్తాడు ప్రార్థన చేసుకుంటాకి. చూస్తాడు వీళ్ళు ఒక అడిగేస్తూ ఉంటారు అని, నడాలు కట్టేసుకుని, డ్రెస్సులు వేసుకుని, నడాలు కట్టేసుకుని
వేసుకుంటాడు. వాళ్ళు పరిచయం చేసి ఆయన చాలా త్యాగపూరితంగా ఫీల్ అయిపోయి వీళ్ళకి ఏమైనా కొంచెం 50 రూపీస్ ఇస్తే బాగుండు అనుకున్నట్టుగా అనుకుంటాడు. అనుకుని అలాగా వాళ్ళంతా నడుచుకుని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత వీడు కొంచెం ఏదో ఫీల్ అయిపోయి అడితో దరిద్రపు కారు ఉంటుంది, ముష్టి కారు ఉంటాడు. అది అంటాడు, ఆ ముష్టి కారు లెక్కమని అడుగుతాడు వాళ్ళు. లేదు సార్, మా కారు ఉందని చెప్పేసి అంటాడు. ఆడు చూసి ఆశ్చర్యపోతాడు, ఈడేమో ముష్టి కారులు, ఆడిదేమో బెంజ్ కారు. అది చూసేటప్పటికి కాసేపు అర్థం వాళ్ళది ఏంటిదని. ఆడు మామూలు కారు వేసుకొని ఏం పడిపోతున్నాడు, మిడిసి మిడిసి పడిపోతున్నాడు. వాళ్ళకి అంతున్నా సరే ఏదండి చాలా అడిగి దేవుడి సేవ చేస్తున్నారు అని దానికి చూపించడానికి మంచిగా తీశారు. నేను చూశాను, అవును ప్రియులారా, ప్రభు చెప్పిన మాట నిజమే. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళు ఏమవుతారు, హెచ్చించబడతారు. నేను ఈ రోడ్డు వేయించాను అనుకోకూడదు. ఏమండి ఏమనుకోకూడదు, దాని మీద ఎరక అంగ్రహించానని అనుకోకూడదు. కొంతమంది అనుకుంటారు, ఈ మైక్ నేనే కొన్నాను, పట్టుకెళ్ళిపోయింది ఇంటికి, ఎవరికి చెప్పకో. ఏం చెప్తా సార్ ఇంటి పట్టుకెళ్ళిపో, ఎవరు చెప్పకో ఇంటి పట్టుకెళ్ళిపో. ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒట్టు, నువ్వు ఏదైనా పట్టుకెళ్ళిపో. నేను గంటలో తీసుకురాకపోతే ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఒట్టు, నువ్వు ఏదైనా పట్టుకెళ్ళిపో ఇక్కడి నుంచి. గంట గంటలో దేవుడు అది నాకు ఇవ్వకపోతే నువ్వు అడగచ్చు. ఎందుకు తెలుసా, ఇది దేవుడి వలన జరుగుతున్న కార్యము. స్తోత్రం చెప్పండి. నువ్వు ఏదైనా అనుకోవచ్చు, ఒకవేళ ఇది నాదే అనుకుంటే కనుక నువ్వు అతిశయపడితే ఈరోజు పట్టుకెళ్ళిపోవచ్చు. అది దేవుడు ఒక గంటలో లేపుతాడు. ఏంటంటే మనం అలాంటి విధేయతలోకి రావాలి. చాలా చిన్న చిన్న వాళ్ళు పాపం జీతాలు చేసుకునేవాళ్ళు ఎంత దాతృత్వం కలిగి చేసే వాళ్ళు ఉన్నారు తెలుసా మీకు, తెలీదు. దాతృత్వం అంటే మామూలు కాదండి, నేను చెప్తున్నానుగా, దాతృత్వంగా చేశారు. లేకపోతే ఈరోజు ఈ పరిచర్య ఇలా ఉండదు, ఎవ్వడికి తెలీదు, మూడో కన్నుకు తెలీదు, చేశారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళు ఏ రోజు ఏ కోశ అన్నా కూడా ఆ స్థితి ఉండదు. నిశ్చయముగా నీవు దేవుని సన్నిధిలో చేసిన దానికి నూరంతల ఫలము నువ్వు పొందబోతున్నావు. ఓ సేవకుడిగా నేను నిన్ను ఆశీర్వదించి చెప్తున్నాను, నువ్వు చేసిన ప్రతి కార్యానికి దేవుడు అచ్చుండి దేవుడు కాదు, నిన్ను నూరంతలుగా దేవుడు దీవిస్తాడు. కానీ నువ్వు మరియు అది దాని పక్కనే ఇంకో మాట చెప్తున్నాను, నీవు చేసినప్పటికీ ఒకవేళ అతిశయించే వ్యక్తిగా ఉంటే, గర్వించే వ్యక్తిగా ఉంటే, ఏమండి నువ్వు ఎంత దేవుని కొరకు చేస్తున్నావో అంత తగ్గిపోవాలి. నువ్వు ఎంత దేవుని కొరకు కష్టపడుతున్నావో అంత తగ్గిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి, ఆమేన్. నువ్వు ఎంత దేవుడి కొరకు ప్రయాసపడగలవో అంత తగ్గాలి. తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కారణం ఏంటంటే అది దేవుని వాక్యం మాట. దేవుడి వాక్యం ఏమంటుందంటే ఆయన గర్విష్ఠులను గద్దెను దించి దీనులను తీసుకెళ్ళి పైన కూర్చుండబెడతాడట. ఆమేన్. ఈరోజు గర్వముతో గనక మనం ఉంటే, గర్వించే స్వభావము గనక మనలో ఉంటే, గర్వించే అనుభవాలు గనక మనకుంటే మనం తగ్గిపోతాం. ఏ విషయంలో మనం అతిశయిస్తాం చెప్పండి, ఏ విషయంలో అతిశయించగలం మనం? మనకు కలిగిన జీవం ఏ పాటిది, మనకు కలిగిన డబ్బు ఏ పాటిది, మన దగ్గర ఉన్న చదువు ఏ పాటిది, మన దగ్గర ఉన్న జ్ఞానం ఏ పాటిది, మన దగ్గర ఉన్న వర్తమానాలు ఏ పాటివి, మన దగ్గర ఉన్న ప్రార్థనా జీవితం ఏ పాటిది? ఇవన్నీ చాలా స్వల్పమైనవి, ఇవి చాలా తక్కువైనవి. మనం అనుకుంటూ మనం ఏమనుకుంటామంటే, మనకంటే తక్కువ వాళ్ళు చేసే ప్రార్థన చూసి మనం చాలా బాగా ప్రార్థన చేస్తున్నాం అనుకుంటాం. కానీ నువ్వు నీకంటే హెచ్చుగా ప్రార్థన చేసేవారిని నువ్వు చూడలేదు, నీకంటే ఎక్కువగా మొరపెట్టే వాళ్ళని నువ్వు చూడలా, నీకంటే మంచిగా పాడగలిగిన వాళ్ళని నువ్వు చూడలేదు. అలా చూడగలిగిన రోజు నువ్వు ఎంత తక్కువలో ఉన్నావో నీకు తెలిసి ఉండేది. కానీ నీవు తక్కువలో ఉన్నావని అనుకోవట్లేదు, నిన్ను నీవు హెచ్చించుకుంటాను, నేను బాగా ప్రార్థన చేయగలను. లేదు, నువ్వు అలా హెచ్చించుకోకూడదు. నేను బాగా పాటలు పాడగలను, అలా నువ్వు హెచ్చించుకోకూడదు. నేను బాగా ప్రసంగం చేయగలను అని హెచ్చించుకోకూడదు.
నేను బాగా ఎదుటి వాళ్ళని నేను బాగా కూడా చెప్పి నేను దేవుని దగ్గర తీసుకురాగలను. అలా అనుకోకూడదు. ప్రభా, నీ ఎదుట నేను తగ్గించుకుంటున్నాను ప్రభా. స్తోత్రం అనండి, హల్లెలూయా. నీ ఎదుట నేను తగ్గించుకుంటున్నాను ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభా, నన్ను నేను తగ్గించుకుంటాను ప్రభా. అప్పుడు నువ్వు నన్ను హెచ్చించే దేవుడవై ఉన్నావు. ఆమేనానండి. ఈరోజు నువ్వు తగ్గించబడతావా? తగ్గించుకోవడం అంటే ఏంటి? నువ్వు దేవుని ఎదుట తగ్గించుకోవడం అంటే ఏంటి? మన మాటల్లో గర్వంగా మాట్లాడకూడదు. మన మాటలు ఏ రాకూడదు? గర్వపు మాటలు రాకూడదు. గర్వపు మాటలు మనకి చాలా కీడు. వాక్యాన్ని విని కూడా, వాక్యాన్ని చదివి కూడా ఒకవేళ చాలామంది జీవితాల్లో అలాగే ప్రవర్తిస్తుంటే అది నీకు నష్టమే తప్ప మేలే ఉంది. మనమందరం ఇలా కూడుకోవడం మనందరికి మేలు అవ్వాలి, కీడు కాకూడదు. కాబట్టి మనందరికీ మేలు కొరకు దేవుడు ఈ మాటలు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మనందరినీ ఆశీర్వదించాలని, దేవుడు మనల్ని దీవించాలని అనుకుంటున్నాడు. కాబట్టి మనల్ని మనం తగ్గించుకోవాలి. ఎంత పెరిగినా, ఎంత చేసినా కొన్ని విషయాలు ప్రేమతో చేసే ఉండే. మన దేవుని సన్నిధిలో చేసే కొన్ని పనులు ఎలా చేయాలి సండి? ప్రేమగా చేయాలి. ఎలా చేయాలి? ప్రేమగా చేయాలి. ప్రేమగాని చేయడం అంటే ఏంటంటే, మీకు చిన్న మాట చెప్తాను వినండి. మీకు చిన్నపిల్లలు పాసికే హెత్తం ఉంటారు. అస్తమానం వాళ్ళ అమ్మ ఏం చేస్తూ ఉంటుందండి, గుడ్డ తీయదు, ఆ గుడ్లన్నీ అక్కడ పడేస్తుంది. తెల్లారి చెప్పుకి ఎంత మూటలాగా ఉంటుంది అది. కానీ శుభ్రం చేసే ఆవిడికి మాత్రం ఏం ఉండదు. తీస్తుంది, మళ్ళీ ఇంకో క్లాత్ శుభ్రం కడుతుంది, మళ్ళీ చెక్క. అది ఎంత అశుభ్రంగా అనిపించినా తీసి మళ్ళీ శుభ్రం చేసి మళ్ళీ పడేస్తుంది. అలాగే దేవుడి సన్నిధిలో కూడా మనం ఎలా ఉండాలి సండి? అలా ఉండాలి. అసహించుకోకూడదు దేవుడు పనిచేయడానికి. దేవుడు పనిచేయడానికి అసహించుకోకూడదు. ఆ పక్కకి వెళ్ళరు కొంతమంది, ఎక్కడ కాలు కంటుకుపోద్దాం అని భయం వాళ్ళకి. ఆ పక్క వెళ్తే ఏమైపోద్ది? అంటుకుపోద్ది అనుకుని కొంతమందికి భయం. అందుకే వాళ్ళ జీవితాల్లో ఆత్మీయ ఎదుగుదల లేదు. మనల్ని మనం తగ్గించుకొని దేవుడి పాదాల దగ్గర పడిపోవాలి. సరే, వీళ్ళందరూ ఇలా ఉంటే ఒకరోజు వీళ్ళందరితో పాటు ఇలాగే ఒక ఆయన అలాగే ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడని, ప్రభా నిన్ను కోసం ఎదురు చూస్తాను, నాకు కూడా పరిచర్య చేసే అవకాశం ఇవ్వండి, నాకు కూడా పరిచర్య చేసే తలాంతి ఇవ్వండి ప్రభా అని ప్రార్థన చేసుకుంటున్న సమయంలో యేసు ప్రభు అందరూ వెళ్తుంటే, ఏ పిల్లరా మీరు రండి అని చెప్పి వాళ్ళని కేకేశాడు. ఈ 12 మంది వచ్చేసారు. వచ్చేస్తే వాళ్ళు వేసుకుని వెళ్ళిపోతున్నాడు, కొండెక్కేతున్నాడు. ఈయన గారికి ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? చాలా బాధగా ఉంటుంది కదా, చాలా బాధ అయిపోయింది. నేను వెళ్ళాలనుకున్నాను ఆ కొండ మీదకి, ప్రభు మాత్రం 12 మందిని తీసుకెళ్ళాడు అనుకుని బాధ అవుతుంటే మిగిలిన 9 మందిని అంటున్నాడు, మరి మీరు కొండ అబ్బాయి మిగతా వాళ్ళని తీసుకెళ్తాను అంటున్నాడు. తీసుకుని ముగ్గురికి అక్కడ ఉంచేసి మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత పైనుంచి వచ్చిన వాళ్ళు కింద ఏం చెప్పారండి? మేము మోషేని చూసాం, ఏలియాని చూసాం, మేము యేసు ప్రభు తెల్లగా రూపాంతరపరచబడ్డం మేము చూసాం అని చెప్పారు ముగ్గురు. చెప్పేటప్పటికి ఈ మిడిల్లో ఉన్నారు సారా, వాళ్ళకి ఏయో శబ్దాలు వినపడి మాకు కూడా ఏదో కంగారు వచ్చింది, ఏంటో అనుకున్నాం, ధైర్యం చేసి మేము పైకి రాలిపోయాం, మాకు కూడా కొంచెం వెలుగు కనపడింది అని అంటున్నారు 2వ స్టెప్లో ఉన్నవాడు. ఇక కింద ఉన్నవాడు పరిస్థితి ఏంటి? ఏమి లేదు. కిందకి వెళ్ళి వచ్చేశారు, ఆనందంగా దిగిపోయారు. అయ్యా, మన ప్రభువు చాలా సుందరుడుగా మారిపోయాడు, మన ప్రభువు తెల్లగా మారిపోయాడు, మహిమతో నిండిపోయాడు. అవునా? అవునా, మీరు చూసారా? అయ్యా మేము చూసామయ్యా, మా కళ్ళతో చూసాం మేము. రైజలా, మేము మా కళ్ళతో చూసాం. అంతేకాదు, ప్రభు పక్కన మోషే ఉన్నాడు, ప్రభు పక్కన ఏలియా ఉన్నాడు, వాళ్ళను కూడా మేము చూసాం అని అంటుంటే వాళ్ళు ఏడ్చేస్తున్నారంట, వాళ్ళు ఏడ్చేస్తున్నారంట, అయ్యో మాకు ఆ ధన్యత ఎందుకు దక్కలేదు, అయ్యో మేము ఆ స్థితిని ఎందుకు చూడలేదు, అయ్యో మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది అని వాళ్ళు చింతపడిపోతున్నారంట, బాధపడిపోతున్నారు. మరి ఒక సందర్భం జరిగింది. శిష్యులు నడుచుకుంటూ వెళ్తున్నారు, ఒక గేటు దాటాల్సి వచ్చింది. అక్కడ వాళ్ళు పన్ను కడతాకి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, డబ్బులు లేకపోతే
మా పేతురు గారు ఉన్నారు కదా, ఆయన పిలిచి పేతురు పేతురు డబ్బులు డబ్బులు పన్ను కడదాం అన్నమాట. ప్రభా ఇస్కరియోతు యోధ చేతులు పెట్టావు కదా, ఆడు ఎక్కడ పట్టుకుని సంచేసుకుని తిరుగుతున్నాడు, సమోసాలు చెగుడీలు కొనుక్కుంటూ తిరుగుతున్నాడు. సరే మనం అవతలకి వెళ్ళాలి, అర్జెంటుగా ఒక వర్తమానం ఇవ్వాలి. అర్జెంటుగా అవతలకి వెళ్ళాలంటే ఆడికి ఎక్కడ ఉండాడు అక్కడ సమోసాలు తింటా అరగంటకు వచ్చుండాడు. సరే ఎలాగా అన్న అని ఆలోచించి ప్రభు అని అంటే వెళ్ళరా చేపలను పడతావా అన్నాడు అంట. ప్రభు ఇప్పుడు చేపలు పట్టి అమ్మి అవన్నీ కట్టేసరికి చాలా టైం పడుతుంది అదే అర్మే. ఏ ఇప్పుడు ఎదవ గోహాలు అయ్యేప్పుడు ఎదవ ఆలోచనలే తప్ప మంచి ఆలోచనలు నీకు ఒకటి కూడా ఉండవు, మంచి ఆలోచనలు నీకు ఉండవు. వాళ్ళు భోజనాలు పెట్టమంటే బేకరీ ఎక్కడ ఉంది అని వరకు అవునా అంటే ఈ రొట్లు చేయాలంటే ఎంతమందికి ఎంత టైం పడితే కొంత ఒకడేమో కాలిక్యులేటర్ ఒకటి దగ్గర ఇప్పుడు కాలిక్యులేటర్ ఉంటుందట అది లెక్క చేస్తామని చూడండి. 70 రోజులు పడుతుంది వీళ్ళందరికీ చేయాలంటే ఏంటి, ఇంత పిండి కావాలి, ఇంత పంచదార కావాలి, ఇంత రొట్లు కావాలి, ఈ జొన్నలు కావాలి, గోధుమలు మరి ఏంటండి, నేను మీకు ఏం చెప్తున్నాను మీరు ఏం చేస్తున్నారు. ప్రభు అన్నాడంట చేప పడతావా అంటే వాళ్ళెక్కడ ఇప్పుడు మళ్ళీ వాళ్ళకి ఇంటికి తీసుకొచ్చి చేపలు పట్టి ఏం ఎందుకు ఎవడొకని అడుక్కుంటాను అంటే చిచ్చి అడుక్కునే బుద్ధి పోనించుకున్నావు కదా అడుక్కుని కూడా అది ఆ పిల్లలు గాలలు వేస్తున్నారు కదా గాలం తీసుకోన్నాడు చేప పట్టాడు. ప్రభు అంత చేప పడదా అన్నాడు, ఎవరు పట్టరాడు ఆయన నీకు చెప్పింది అనరా అన్నాడు. వాడు గాలం వేసాడు చేప పట్టేసరికి ఆ చేప నోట్లో షకేల్ ఇరదై అన్నాడు, ఇలా విడదీశాడు చూడు నోటి లోపల ఉంటుందండి షకేల్ తీసాడు చేపడే అన్నాడు పడేడు. ఏసయ్య పని సరిపోద్దా, సరిపోద్ద ఏసయ్య మన ఇద్దరికి సరిపోద్ద ఏసయ్య కట్టి అయితే అన్నాడు, కట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకొచ్చి అసలు ప్రభు ఎంత గొప్ప కార్యం చేశాడు మీకేం తెలుసు, చేపలో షకేల్ ఉండడం ఏంటి, గాలం వేసాను చుట్టుకు పడిపోయింది, పడిపించినప్పటికీ లోపల తెరిచి చూసేటప్పటికి దాని లోపల షకేల్ ఉంది అది తీసుకెళ్ళి పని గడిచాను. మిగతా వాళ్ళందరూ షాక్ అయిపోయారు, ఏంటి నేను దేంట్లోనే ఉండలేకపోతున్నాను, నేను దేంట్లోనే ఉండలేకపోతున్నాను ఏంటి. మిగిలిన వాళ్ళు అనుకుంటున్నారు మేము దేంట్లోనే ఉండలేకపోతున్నాం ఏంటి. యేసయ్యతో పాటు ఎక్కడికైనా వెళ్ళారో ఏదైనా చూచుటకు దేవుడికి వాళ్లకు గొప్ప భాగ్యం అనుగ్రహించాడు, గొప్ప భాగ్యం అనుగ్రహించాడు. కానీ మిగిలిన వాళ్ళు దైవ సన్నిధిలో అలాగే కనిపెడుతూ తిరిగారు. వాళ్ళకి ఏ ఘనత యేసుప్రభు ఇవ్వాల, వాళ్ళకి ఏ పేర్లు పెట్టలేదు యేసుప్రభు, వాళ్ళకి అవార్డులు ఇవ్వలేదు, వాళ్ళకి ఏమి ఇవ్వలేదు. యేసుప్రభుతో పాటు వాళ్ళు తిరిగారు, దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి దేవుడు ఏమి వాళ్ళకి ఏమి ఇవ్వాల, వాళ్ళు అలా తిరుగుతూ ఉన్నారు యేసుప్రభుతో పాటు. ఒకరోజు యేసుప్రభు శిష్యులు అలా అందరూ కూర్చుని ఉంటే ప్రభా నువ్వు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తున్నాయి మేము వస్తున్నాం కదా ప్రభా అని అంట. అవును వస్తున్నారు, ఏ భోజనాలే పెడతాం కదా అంట. భోజనాలు పెడతాం కానీ మరి ఇంట్లో మరి ఏమీ లేకపోయినా సరే మేము నీతో ఉన్నాం కదా అని అంట. మరి నాతో ఉన్నారుగా, బంగారాలను వదిలేసుకున్నాం, వెండి వదిలేసుకున్నాం, అన్నీ అమ్మేసాం, ఇళ్ళు కూడా లేవు, అన్నీ వదిలేసుకున్నాం అన్నాడంట. అంటే ప్రభు అన్నాడంట ఎందుకు అలా బాధపడుతున్నారు, ఇహ పరమందు ఇహ మందు మీరు వదిలేసుకున్నారు కదా పరమంతు నీకు నూరంతలు ఇవ్వబోతున్నాను, పరమందు నూరంతలుగా ఇవ్వబోతున్నాను మీకు, ఇహమందు అన్నీ వదిలేసుకున్నారు కదా పరమందు మీకు ఇవ్వబోతున్నాను. ఆ 12 మంది చెప్పాడు. ఎలా ఏమన్నాడు సార్, రేపు పొద్దున్న 24 సింహాసనాలు ఉంటాయి కదా అందులో 12 సింహాసనాలలో మీరు కూర్చుండబోతున్నారు. అలా సంతోషపడుతుంటాయి వీళ్ళు బయటకు వచ్చి ఏం చేశారు సార్, మేము సింహాసనాల మీద కూర్చుంటామంటే ఎక్కడ పరలోకంలో ఆమేన్. అప్పుడు బాధ ఎత్తదా బాధ అయితే మిగతాకి ఎవరో ప్రార్థన చేస్తారండి. నేను సడన్గా అలా వచ్చి నెత్తిపెట్టి చేయి పెట్టి ఒక అద్భుతమైన ప్రవచనం చెప్పానండి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారండి, అదిగో మాకు చెప్పలేదు అనుకుంటారు అనుకోరా, అదిగో దేవుడు ఇది మామూలు మాట. సాక్షాత్ యేసయ్య ఉన్నాడు సా నిన్ను పరలోకంలో కుర్చీలో కూర్చోబెడతాను అన్నాడు. ఆ 12 సింహాసనాల్లో మీరు కూర్చుంటారని చెప్తే ఇలా బయటకు వచ్చి ప్రభు మమ్మల్ని ఇలాగూ హెచ్చించబోతున్నాడంట అని వాళ్ళందరితో చెప్తే వాళ్ళలో చాలామంది అలాగే బాధపడుతున్నారు. అయినా కొంతమంది ఏం చేస్తారు వాక్యం చదవండి, ఏంటి అప్పుడు తీసుకెళ్ళకపోయినా కొండ మీద ప్రసంగానికి తీసుకెళ్ళకపోయినా వాళ్ళ పేర్లు పెట్టి పిలవకపోయినా ఏమండి వాళ్ళ సేవలో ఆ రూపాంతర అనుభవాలు చూడకపోయినా అయినను నేను ఎదురు చూసేదనని కొంతమంది అనుకుంటున్నారు. సహోదరి వేదన పడకు,
వేదన పడుకో, నిన్ను నేను మరలా స్థాపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. సోదరి, దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. మరలా శుభకరమైన ఆనవాళ్లు నీకు ఇస్తాను, మేలుకరమైన సూచనలు ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు నీతో. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నా ప్రభు, నా తండ్రి, నా దేవ, నీకు స్తోత్రమయ్యా. ఓ జీసస్, 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 జీసస్. కన్నీరు విడవకుండా కంటిని, జారిపడకుండా పాదాన్ని, మరణించకుండా ప్రాణాన్ని కాపాడగలిగిన నా దేవుడు, జీవము గల నా దేవుడు, జీవము గల నా దేవుడు. రాత్రి కొందరి మీద, ఒకళ్ళిద్దరు కాదు, ఓ చాలా మంది మీద దేవుడు తన అభిషేకాన్ని కుమరిస్తున్నాడు. నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు.